డీటెయిల్స్ చూస్తే అమరావతి శాసన మండలి మరోసారి వాయిదా పడింది. మండలి చైర్మన్ షరీఫ్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బిల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు కోరారు. ప్రతిపక్ష సభ్యులు ఇచ్చిన నోటీసుపై రూల్ 71 కింద చర్చకు చైర్మన్ అనుమతించడంపై మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయకూడదని మంత్రి బొత్స సూచించారు. చైర్మన్ పనితీరు మండలి చరిత్రలో మచ్చగా నిలిచిపోతోందని బొత్స హెచ్చరించారు. తనకు రాజకీయాలు ఆపాదించవద్దని, నిబంధనల మేరకు పనిచేస్తున్నానని చైర్మన్ షరీఫ్ సమాధానమిచ్చారు. దీంతో చైర్మన్ సీటుని 14 మంది మంత్రులు చుట్టుముట్టారు. అటు శాసనమండలి చైర్మన్ ఛాంబర్లో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. బిల్లులపై చర్చ ప్రారంభించాలని ప్రభుత్వం కోరింది. రూల్ 71 కింద నోటీసులను అనుమతించి బిల్లులపై ఎలా చర్చ పెడతారని టీడీపీ ప్రశ్నించింది. చైర్మన్ ఛాంబర్లో ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. శాసన మండలిలో టీడీపీ సభ్యుల బలం ఎక్కువగా ఉంది. వైసీపీ సభ్యుల సంఖ్య అతి తక్కువగా ఉంది. భవిష్యత్తులో కూడా కీలక బిల్లులు నెగ్గాలంటే టీడీపీ సభ్యులు ఇలాగే అడ్డుపడే ప్రమాదం ఉంది. ప్రభుత్వానికి శాసన మండలి తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. దీంతో శాసన మండలిని రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం. ప్రతికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈ రోజు శాసనసభ మండలి సమావేశాలు అయితే కాస్త వేడిగా జరుగుతున్నాయి. అయితే రెండో రోజు ఈ రోజు ప్రధానంగా ఫస్ట్ రోజు మండలి అయితే సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగా నిన్న ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టారో, రాజధానికి సంబంధించి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఈ రోజు మండలిలో ప్రధానంగా తీసుకోవాలంటూ కూడా మంత్రులు చర్చకి పట్టుబడుతుందో, మరోపక్క అటు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలందరూ కూడా వారు ఇచ్చిన రూల్ సంబంధించిన 71 కూడా ప్రధానంగా తీసుకోవాలంటూ పట్టుబడడం జరిగింది. దానికి సంబంధించి కొంత వాగ్వాదం, అయితే రూల్స్ సంబంధించి కూడా కొంత చర్చోపవాదాలు కూడా అటు ఇరు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య అయితే జరుగుతున్న పరిస్థితిలో మొదటిగా చైర్మన్ మండలి చైర్మన్ అయితే సభను వాయిదా వేయడం జరిగింది. తిరిగి ప్రారంభమైన సభలో మళ్ళీ అదే చర్చపోయే సమావేశాలకు సంబంధించి చర్చలు అయితే సాగుతుందో, రూల్స్ కు సంబంధించి ఇరు పక్షాలు కూడా తమ రూల్ 71 ని ఖచ్చితంగా ప్రత్యేకంగా తీసుకోవాలంటూ కూడా షరీఫ్ అటు మండలి చైర్మన్ ఆమోదించారంటూ కూడా ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తుందో, లేదు అసెంబ్లీకి సంబంధించిన ప్రధాన ఎజెండా ఏదైతే ఉందో ముందు ప్రధానంగా దాన్ని చర్చించాలంటూ కూడా ఇటు అధికార పక్షానికి సంబంధించిన సభ్యులు పట్టుబడటంతో రెండోసారి కూడా మన చైర్మన్ మండలి చైర్మన్ అయితే సభను వాయిదా వేసిన పరిస్థితిలో అందరూ మంత్రులందరూ కూడా పోడియం దగ్గరికి చేరుకుని అటు నినాదాలు చేయడంతో అటు మండలి చైర్మన్ సభను అయితే వాయిదా చేశారు. అయితే అనంతరం ఇప్పుడు సభ మళ్ళీ ప్రారంభమైంది. దానికి సంబంధించి కూడా అసలు మండలి రద్దు అంటూ కొంత సులభం కాదు, అదే కౌన్సిల్ రద్దు చేయాలంటే కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. దానికి సంబంధించి పార్లమెంట్ నిర్ణయంతో మండలి రద్దు సాధ్యం అనేది కూడా కొంత చర్చ అయితే నడుస్తున్న తరుణంలో ఇప్పుడు చర్చలకు సంబంధించి ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఎజెండా కదా బిల్లు, ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు ఇప్పుడు మండలిలో ప్రవేశపెడతారా లేదా అనేది కూడా కొంతమేర సమయం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ప్రధానంగా మండలిలో ఎక్కువ టీడీపీకి పట్టు ఉండటంతో ఎక్కువ బలం వాళ్ళకు ఉండటంతో, మరోపక్క అధికార పక్షానికి కొంత బలం తక్కువ ఉండటంతో వాళ్ళు కూడా అధిక ప్రతిపక్షానికి సంబంధించి దీనికి ఎదుర్కొనేందుకు వారి వ్యూహాలు అయితే సిద్ధం చేసుకుంటున్నారు. మరోపక్క బిల్ పాస్ అవని పక్షంలో కూడా ఏం చేయాలనేది కూడా ఇప్పటికే సీఎం జగన్ తో చర్చిస్తున్నారు సీనియర్ మంత్రులందరూ కూడా. అయితే మరికొద్దిసేపట్లో సీఎం జగన్ కూడా మండలిలోకి వచ్చి తన ప్రసంగాన్ని నిర్మించే అవకాశం అయితే ఉంది. అయితే కూడా ఆలోచించే ప్రయత్నం అయితే జరుగుతున్నాయి. అయితే క్రాంతి, ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిలిపివేస్తున్నట్టు, అలాగే శాసన మండలిని రద్దు చేయాలనే దానిపై కూడా వైసీపీ ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఏంటి దీని కారణం ఏంటి? అయితే ఉదయం నుంచి కూడా శాసన మండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలు అయితే నిలిచిపోయినాయి. కారణం టెక్నికల్ ఇష్యూ అంటూ కూడా ఇక్కడ దాని టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అసెంబ్లీకి సంబంధించిన ఉద్యోగులు కూడా టెక్నికల్ ఇష్యూ కింద కూడా ఉదయం నుంచి, అంటే ఇంత మటుకి కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ ఇప్పటివరకు కూడా కనీసం ప్రసారాలు ఇవ్వకుండా మధ్య మధ్యలో 2-3 నిమిషాలు ఇచ్చి వెంటనే మళ్ళీ టెక్నికల్ ఇష్యూ కింద చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ కేవలం అటు శాసనసభకి ప్రత్యక్ష ప్రసారం ఇస్తున్నారు, కానీ మండల్లో ఇష్యూ అని చెప్తే కూడా
అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు మండలిలో కొంత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అధికార వికేంద్రీకరణ బిల్లు ఈ రోజు మండలిలో రావడం నేపథ్యంలో గందరగోళ పరిస్థితులు, అంటే మెజార్టీ అధికార పక్షానికి లేకపోవడంతో అటు ప్రతిపక్షానికి మెజార్టీ కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.